హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ ప్రసాద్. ఈరోజు మనం నెక్స్ట్ మనీ లీగలా ఇల్లీగలా గురించి మనం వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ మనీ యాప్ ఓపెన్ చేయటం మనకి ఇలా డాష్బోర్డ్ కనిపిస్తుంది. ఇందులో మనకు రీఛార్జ్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇది మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్, ఓచర్, డేటా కార్డు దీనిలో వచ్చి పెడుతుంది మనకు. ఓకే, ఇవన్నీ చేసుకోవచ్చు అని. తర్వాత మనకు ఏమున్నాయి, షాపింగ్, బిల్స్, విత్డ్రాలు ఉంటాయి. బిల్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు బిల్స్కి సంబంధించిన పోస్ట్ పెయిడ్ ల్యాండ్ అయిన ఇవన్నీ చూపెడతాయి మనకు. తర్వాత దీనికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్, టీము డీటెయిల్స్ కూడా మనం ఇందులో చూసుకోవచ్చు అన్నట్టు, ప్లస్ గుర్త్ మీద క్లిక్ చేసినట్టయితే. ఓకే, తర్వాత మనకు వాలెట్కి వెళ్తే మనకి దానికి సంబంధించి చూపెడతాయి. తర్వాత మన నెక్స్ట్ మనీ యొక్క పీడిఎఫ్లో మనకు లీగల్గా సర్టిఫికెట్ మనకు ఇచ్చారు. దీని పరంగా మనము ఒకసారి లీగల్ సర్టిఫికెట్ ఉన్నాయో లేదో, మనకు దీనికి సంబంధించిన పాన్ కార్డు, జిఎస్టీ, ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్, ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్, తర్వాత ట్రేడ్ మార్క్ సర్టిఫికెట్ ఇవన్నీ ఇచ్చాడు కదా. దీనికి సంబంధించిన సైట్కి వెళ్ళి మనం చూసుకుంటే అసలు లీగల్ ఉందో లేదో మనం చూసుకోవచ్చు. ఓకే, ఈ పాన్ కార్డును జిఎస్టీ తెలుసుకోవాలనుకుంటే మనము gst.co.in వెళ్ళినట్టయితే దాంట్లో మనం చూడవచ్చు ఈ రెండింటిని. ఓకే, మనం ట్యాక్స్ పేరు అని ఇచ్చారు కాబట్టి మనం చూద్దాం. తర్వాత మనకి దీనికి సంబంధించిన మన ప్లాన్ డీటెయిల్స్ అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనం జిఎస్టీ పాన్ కార్డును జిఎస్టీ నెంబర్ ఉందో లేదో సెర్చ్ చూద్దాం. ఇందులో వచ్చి మనకు gst.goin.in కొడితే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చేరుగా ఫస్ట్ ఐటమ్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు సెర్చ్ ఏ ట్యాక్స్ పేయర్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఇక్కడ మనకు సెర్చ్ బై పాన్ ఉందిగా, దాని మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేస్తే మనకు ఇక్కడ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అని ఉందిగా, ఇక్కడ మనం నెక్స్ట్ మనీ యొక్క పర్మనెంట్ అకౌంట్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ ఇస్తామన్నట్టు. WACN 5789L. ఓకే, తర్వాత మనకు సంబంధించిన క్యాప్చర్ అని ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత మనం సెర్చ్ మీద క్లిక్ చేస్తాం. సెర్చ్ క్లిక్ చేస్తే మనకు జిఎస్టీ నెంబరు వస్తుంది అన్నట్టు. జిఎస్టీ నెంబరు ఎప్పుడెప్పుడు కట్టారు, ఏంది అనేది మనం యాక్టివ్ ఉంది, ఇన్యాక్టివ్ అనేది అని మనకు ఇక్కడ చూపెడుతుంది. ఫస్ట్ చూద్దాం, దీనికి సంబంధించిన యాక్టివ్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అంటే మహారాష్ట్ర నుంచి ఉన్నట్టు చూపెడుతుంది. తర్వాత మనం ఒకసారి బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ సెర్చ్ బై జిఎస్టీని ఆర్ యుఎన్ నెంబర్ని ఎంటర్ ఇస్తాం అన్నట్టు. ఇక్కడ మనకు జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇందాక చూసుకున్నాం చూడు, ఆ నెంబర్ ఇక్కడ యాడ్ చేస్తాం. 27AA ECN 57 ఇచ్చేసిన తర్వాత మనకు క్యాప్చర్ని ఎంటర్ చేస్తాం. చేసిన తర్వాత సెర్చ్ పెట్టడం మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి అన్నట్టు. లీగల్గా నేమ్, బిజినెస్ నేమ్ ఏమించింది, నెక్స్ట్ జెన్ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రేడ్ నేమ్ ఏముంది, తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడైంది, 15/12/2017 అన్నట్టు మనకు చూపెడుతుంది. ఓకే, ట్యాక్స్ పేయర్ రెగ్యులరా కాదని ఇక్కడ మనకు చూపెడుతుంది, రెగ్యులర్ అని అనేది. ఓకే, జిఎస్టీ కడుతున్నా లేదా, యాక్టివ్లో ఉందా లేదా. ఇక్కడ తర్వాత ఈ జిఎస్టీకి సంబంధించిన ఫిల్లింగ్ టేబుల్ చేసినట్టయితే జిఎస్టీ సంబంధించిన ఫిల్ చేసినట్టు మనకు ఎప్పుడెప్పుడు ఫిల్ చేశారు, ఏ సంవత్సరం ఎప్పుడెప్పుడు ఫిల్ చేశారు అనేది ఇక్కడ మనకు చూడవచ్చు మనం. ఓకే, లీగల్గా ఒక డాక్యుమెంట్ అయిపోయింది, పాన్ కార్డు, జిఎస్టీ నెంబరు అన్నట్టు మనం చూస్తున్నాం కదా. లీగల్గా మనం చూస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనకు ఈ జిఎస్టీ
ట్యాక్స్ కడుతున్నట్టు మనకు నెక్స్ట్ మనం తర్వాత మనకు ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ ఓపెన్ చేసినట్టయితే మనకు ఉద్యోగ ఆధార్ వస్తుంది. దాంట్లో మనకు చూడవచ్చు ఇందులో వెరిఫై యుఏఎం నెంబర్ వెరిఫై యుఏ క్లిక్ చేసినట్టయితే మనకు యుఏఎన్ నెంబర్ ఎంటర్ 12 డిజిట్ యుఏఎన్ నెంబర్ అని అడుగుద్ది. ఇక్కడ మనం ఎంహెచ్ దీనికి సంబంధించిన నెక్స్ట్ మనీకి సంబంధించిన నెంబర్ ఇస్తామన్నట్టు MS26D00272827 9 తర్వాత క్యాప్చర్ అని ఎంటర్ చేస్తాం. క్యాప్చర్ వచ్చి మనకు క్యాపిటల్ లెటర్లో ఉంది ప్లస్ ఒక డిజిట్ ఇందులో వెరిఫై మీద క్లిక్ చేస్తాం. వెరిఫై మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఉందో లేదనేది మనకు తెలిసిపోయింది. మనకుంటే ఆటోమేటిక్ ఇలా వచ్చేస్తుంది మనకు. ఓకే దానికి సంబంధించిన MH26 కదా. తర్వాత కంపెనీ అసలు ఉద్యోగ ఆధార్లో ఉందో లేదో చూడవచ్చు. నెక్స్ట్ ఇన్వెట్ అని ఉంది, ఇన్వెట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే ఇప్పుడు రెండు కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత మనకు కన్జ్యూమర్ సంబంధించిన కన్జ్యూమర్ హెల్ప్లైన్ .co.in మీద క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ నెక్స్ట్ మనీకి సంబంధించిన ఉందో లేదో మనం చూసుకోవచ్చు సార్. ఓకే దీనికి సంబంధించిన నెక్స్ట్ మనీ నెక్స్ట్ ఇన్ ఇన్వెట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దానికి సంబంధించిన నెంబర్ U729PN2013PTC149783 దీనికి సంబంధించిన మహారాష్ట్ర ఈ డీటెయిల్స్కి వెళ్తే మనకు దీనికి సంబంధించిన కంపెనీ యొక్క కన్జ్యూమర్ హెల్ప్లైన్ చూడవచ్చు మనం. ఓకే దాని యొక్క కంపెనీ నేము ఐడి నెంబర్ అభిషేక్ కుమార్ బుర్హాన్ డైరెక్టర్ అని చూడవచ్చు మనం. ఓకే కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ తర్వాత మనకు డైరెక్ట్ సెల్లింగ్ అయిపోయింది. తర్వాత మనకు ట్రేడ్మార్క్ సర్టిఫికెట్ చూద్దాం. ట్రేడ్మార్క్ సెర్చ్ అని సెర్చ్ అని కొడితేనట్టు టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే మనకు ట్రేడ్మార్క్ ఇక్కడ మనకు ఏమొస్తుందంటే IPIndiaOnline.co.in ఇందులో ఈ రిజిస్టర్ మెయిన్ పేజ్ మీద క్లిక్ చేసి తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ మనకు దానికి సంబంధించిన ట్రేడ్ మార్క్ అప్లికేషన్ రిజిస్టర్ మార్క్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్టయితే ట్రేడ్మార్క్ అప్లికేషన్ అండ్ రిజిస్టర్ మార్క్ దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా ఓపెన్ అయితే ఇక్కడ మనకు నేషనల్ ఐఆర్డిఏ నెంబర్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ అప్లికేషన్ నెంబర్ మనం ఎంటర్ చేస్తాం అన్నట్టు. మీకు ఈ నెంబర్ అలా కావాలనుకుంటే నెక్స్ట్ మనీ పీడిఎఫ్ అదే ట్రేడ్మార్క్ నెక్స్ట్ మనీ పీడిఎఫ్ అని ఉన్నా కానీ మనకు వస్తుంది. పీడిఎఫ్ అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి కూడా మనం దీనికి సంబంధించిన నెంబరు చూసుకోవచ్చు. ఓకే ఇక్కడ దీనికి సంబంధించిన నెంబరు మనం ఎంటర్ చేసి చూద్దాం. 3462 78 782 782 తర్వాత క్యాప్చర్ని ఎంటర్ చేస్తాం అన్నట్టు. క్యాప్చర్ ఎంటర్ చేసి వ్యూ మీద క్లిక్ చేస్తాం. వ్యూ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తాం మనకు దానికి సంబంధించిన డేటు ట్రేడ్మార్క్ నెంబరు తర్వాత అప్లికేషన్ డేటు ట్రేడ్మార్కు
తర్వాత ప్రాపర్టీ నేమ్, ఇలా మనకు దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మనకు వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంట్లో కూడా ఉన్నాయి. ఓకే, లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే, కంపెనీ లీగల్ అని మనం ప్రూవ్ అయింది కాబట్టి నమ్మచ్చు. ఇంకోటి చూద్దాం. ఇంకోటి ఏంటంటే స్కామ్ అడ్వైజర్. ఇక్కడ స్కామ్ అడ్వైజర్లో నెక్స్ట్ మనీ డాట్ ఇన్ మీద క్లిక్ చేసి .in. ది ట్రస్ట్ రేటెడ్ ఈజ్ ఏ హై, మేట్ బీ సేఫ్, చాలా సేఫ్ అని ఇస్తుంది స్కామ్ అడ్వైజర్లో. దీనికి సంబంధించి 100% లీగల్గా లీగాలిటీ 4 ఉన్నాయి. ఇది పెడుతుంది స్కామ్ ఏం లేదు, సెల్పే 100% హై అని ఉంది. ఓకే, కంపెనీ నమ్మొచ్చని ఇస్తుంది స్కామ్ అడ్వైజర్లో. దీనికి కావాల్సిన డీటెయిల్స్ మనం స్కామ్ అడ్వైజర్లో చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కంపెనీ లీగల్గా అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరైనా డౌట్ ఉన్నా కానీ ఈ వీడియో చూడి పంపి రిఫర్ చేసుకోవచ్చు. కంపెనీకి సంబంధించిన డొమైన్ ఏజ్ 3 ఇయర్స్, 270 డేస్, వెబ్సైట్ స్పీడ్ ఫాస్ట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ ఈజ్ వెరీ గుడ్, లీగల్గా నమ్మచ్చు. నా వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే.